శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లడ్డు విభాగంలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వెంకటేష్ నెల రోజులుగా డీసీఆర్ లో తేడా చూపిస్తూ 2,25,000 విలువైన లడ్డుకు సంబంధించిన 45 లక్షల రూపాయలు సొంతానికి వాడుకున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా రాజన్న ఆలయాన్ని 5 రోజులు మూసివేయడం ఆలయ ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి లెక్కల్లో తేడా ఉందని గమనించి సదరు ఉద్యోగిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో వెంకటేష్ 45 లక్షల రూపాయలను గుట్టు చప్పుడు కాకుండా ఆలయ ఖజానాలో జమ చేశాడు. అయితే ఆలయంలో లడ్డు విభాగంపై ఉన్నతాధికారులు దృష్టి సాధించకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు ఇలాంటి సంఘటనలకు గతంలో పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ప్రతిరోజు డీసీఆర్ను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంపేర్ చేయడం జరుగుతుంది, చేసి కరెక్ట్గా సేఫ్ కౌంటర్ ఇన్ఛార్జ్ అతను అడిగితే షార్టేజ్ వచ్చిందని చెప్పి అంటున్నాడు. ఈ మార్చి నెలలో శివరాత్రి వచ్చింది, భక్తుల సంఖ్య ఎక్కువ ఉంది, భక్తులకు లడ్డూలు పంపిణీ చేయడంలో షార్టేజ్ వచ్చిందని చెప్పి అంటున్నాడు. ఏదేమైనా కానీ అతను డబ్బు కట్ చేయడం జరిగింది, అతనిగా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎంత అమౌంట్ కట్టించారు? 45 లక్షల వరకు. ఇప్పుడు అతన్ని చర్యలు తీసుకు ఇప్పుడు ప్రస్తుతం అతన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నాము కౌంటర్ నుంచి, అట్లాగే ఫర్దర్ కోర్స్ ఆఫ్ డిసిప్లిన్ యాక్షన్ కూడా ఉంటుంది.